వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కనగర్తె గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబము పుల నిర్మలారవి దంపతుల 8 నెలల చిన్నారి నివేద గురువారం రోజున ఉదయం హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ నందు తుది శ్వాస విడిచింది. మనకు కనబడని లోకాలకు వెళ్లిపోయింది. చిన్నారి నివేద ఆత్మకు శాంతి చేకూరాలని ట్రస్ట్ 13 గ్రూపులలో ఉన్న 4393 మంది సభ్యుల తరపున ఆ చిన్నారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, చిన్నారికి వచ్చిన కష్టం తమ కష్టంగా భావించి గొప్ప మనసుతో విరాళాలు అందించిన దాతల తరపున భగవంతుడిని కోరుతూ ఈ అమ్మాయి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని 15,348 రూపాయలు విరాళాల రూపంలో అందించారు. దాతలు అందించిన ఈ మనీ ట్రస్ట్ సభ్యులు కనగర్తి వెళ్లి నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం రోజున చెక్కు అందజేసి పులి నిర్మల రవి దంపతుల పెద్ద కూతురు పేర ఇచ్చి రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తే ఆ అమ్మాయి పెళ్లి వరకు కొంత మొత్తం జమ అయ్యి అమ్మాయి పెరిగి పెద్దయ్యాక పెళ్లికి ఉపయోగపడుతుందని ట్రస్ట్ సభ్యులు సలహా ఇవ్వడంతో మంచి ఆలోచన అని కనగర్తి గ్రామ ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధుమహేష్, గొంగళ రవికుమార్, ప్రతాప నటరాజు, గొండప్రసాద్, అమర్ పాల్గొన్నారు. నివేద దురదృష్టవత్తు మరణించడం జరిగింది. దానికి విమలవాడ చార్చబుల్ ట్రస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం ద్వారా కొంత వాళ్లకు చేతులు ఇవ్వడం కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికోసం ఈరోజు ఇంత గొప్ప పని చేసినందుకు విమలవాడ చార్చబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆర్థికంగా తోడుండాలని, ఇక ముందు కూడా వీళ్ళ కుటుంబం కూడా మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.